Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పదవీకాలం పొడిగింపు, నిమ్మగడ్డ ఎత్తుకు సర్కార్ పై ఎత్తు. ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల రచ్చ ఒకవైపు కొనసాగుతుండగానే మరోవైపు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీకాలంపై చర్చ మొదలైంది. రాష్ట్రంలో అన్ని రకాల లోకల్ పోల్స్ని పూర్తి చేసేదాకా పదవిలో ఉండేందుకు ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు సమాచారం. ఆయన ప్రయత్నాలకు ఆదిలోనే గండి కొట్టేందుకు సర్కార్ కూడా పై ఎత్తులు ప్రారంభించినట్లు అమరావతి వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు, ఆ వెంటనే మున్సిపల్ ఎన్నికలను నిర్వహించే సంకల్పంతో శరవేగంగా చర్యలు తీసుకుంటున్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ కనీసం 2 నెలల పాటు తన పదవీ కాలాన్ని పొడిగించుకునేలా ప్రయత్నాలు షురూ చేసినట్లు తెలుస్తోంది. ఎస్సీసీగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీకాలం పొడిగింపుపై న్యాయస్థానం ఆశ్రయించనున్నారా? రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీకాలం పొడిగించే అవకాశం ఉందా? ఇందుకు ఆయన ప్రయత్నాలను ప్రారంభించారా? తమకు కొరకరాని కొయ్యలా మారిన నిమ్మగడ్డ పదవీకాలం పొడిగించకుండా అడ్డుకునేందుకు జగన్ ప్రభుత్వం రకరకాల ప్రయత్నాలు చేపట్టిందా? ఈ ప్రశ్నలన్నింటికీ అమరావతిలోని విశ్వసనీయ వర్గాలు అవుననే సమాధానం చెబుతున్నాయి. 2016 ఏప్రిల్ 1వ తేదీన రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ అధికార బాధ్యతలు స్వీకరించారు. నిబంధనల ప్రకారం ఆయన 5 ఏళ్ల పాటు పదవిలో ఉండాలి. ఈ లెక్కన నిమ్మగడ్డ రమేష్ ఈ ఏడాది మార్చి 31న రిటైర్ అవ్వాల్సి ఉంది. కానీ నిమ్మగడ్డ వ్యవహారం నచ్చని రాష్ట్ర ప్రభుత్వం మధ్యలోనే ఆయన్ను తొలగించి కనకరాజును ఎస్సీసీగా నియమించింది. అయితే న్యాయస్థానాల జోక్యంతో నిమ్మగడ్డ తిరిగి రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా నియమితులయ్యారు. తిరిగి నియామకమైన నిమ్మగడ్డ తొలి రోజు నుంచి సర్కార్పై పైచేయి సాధించేందుకు చర్యలు తీసుకుంటూనే ఉన్నారు. ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేశారు. కోవిడ్ ప్రభావం, వ్యాక్సిన్ పంపిణీ కొనసాగుతున్నందున ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని రాష్ట్ర ప్రభుత్వ అధికార యంత్రాంగం ఎన్నికల కమిషనర్తో విభేదించింది. ఉద్యోగులు సైతం కరోనా భయంతో ఎన్నికల విధుల్లో పాల్గొనలేమని చేతులెత్తేశారు. కానీ పట్టుబేడని నిమ్మగడ్డ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో నిమ్మగడ్డకు అనుకూలంగా తీర్పు రావడంతో సర్కార్ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. అక్కడ నిమ్మగడ్డకు అనుకూలంగా తీర్పు రావడంతో రాష్ట్ర ఎన్నికల ప్రక్రియ ముందుకు కదిలింది. అప్పటిదాకా అమరాయించిన అధికారులు, ఉద్యోగులు తప్పనిసరిగా ఎన్నికల ప్రక్రియలో సహకరించాల్సి వచ్చింది. అయినా కొందరు అధికారులు ఎన్నికల విధులకు సహకరించకపోవడంతో నిమ్మగడ్డ వారిపై గవర్నర్కు, కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేశారు. వీరిలో సీనియర్ ఐఏఎస్ అధికారులు కూడా ఉండడం విశేషం. అయితే నిమ్మగడ్డ ఫిర్యాదు చేసిన అధికారులు ఎవరిపైనా ఇప్పటి వరకు ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు. ఇదొకవైపు కొనసాగుతుండగానే నిమ్మగడ్డ పంచాయతీ ఎన్నికలు ముగియగానే మున్సిపల్ ఎన్నికలు, అవి పూర్తిగానే మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ 3 ఎన్నికలు పూర్తయ్యేదాకా పదవిలో ఉండేందుకు కూడా ఆయన పావులు కదుపుతున్నారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ న్యాయ పోరాటంలో గెలిచి తిరిగి రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా నియమితులయ్యారు. అయితే ఆ న్యాయ పోరాట సమయంలో 2 నెలల పాటు నిమ్మగడ్డ పదవికి దూరంగా ఉన్నారు. ఇప్పుడు ఈ 2 నెలల కాలాన్ని తిరిగి పొందాలని నిమ్మగడ్డ గట్టిగా భావిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. తన సర్వీస్ను మార్చి 31తో ముగించకుండా తాను కోల్పోయిన ఆ 2 నెలలను కలిపి మే 31 దాకా పొడిగించుకోవాలని నిమ్మగడ్డ భావిస్తున్నట్లు తెలుస్తోంది. తన నిర్ణీత 5 ఏళ్ల కాల పరిమితిలో 2 నెలల కాలాన్ని కోల్పోయాను కాబట్టి ఆ మేరకు తన సర్వీస్ను మరో 2 నెలలు పొడిగించుకోవాలని నిమ్మగడ్డ వాదిస్తున్నారు. ఈ మేరకు తన ప్రతిపాదనలను రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ను ఇదివరకే కోరినట్లు అమరావతి వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఒకవేళ గవర్నర్ ద్వారా పని కాకుంటే కోర్టుకు వెళ్లి తన పదవీకాలాన్ని 2 నెలల పాటు పొడిగించుకోవాలని నిమ్మగడ్డ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ పాయింట్పై నిమ్మగడ్డను తిరకాసులో నెట్టేందుకు ప్రభుత్వానికి అవకాశం దొరికింది. నిమ్మగడ్డను పదవి నుంచి తీసేసిన ఆ 2 నెలల కాలానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం జీతం చెల్లించింది. ఈ కారణంగా ఆయనకు పదవీకాలం పొడిగింపు సాధ్యం కాదని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. వచ్చే నెల 21వ తేదీతో పంచాయతీ ఎన్నికలు ముగుస్తాయి. వెంటనే ఫిబ్రవరి 22వ తేదీన మున్సిపల్ ఎన్నికలకు ఎస్సీసీ నిమ్మగడ్డ నోటిఫికేషన్ ఇస్తారని తెలుస్తోంది. ఈ మేరకు ప్రభుత్వానికి నిఘా వర్గాలు సమాచారాన్ని కూడా అందించినట్లు తెలుస్తోంది. మున్సిపల్ ఎన్నికలు ముగిసేలోపు జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియను ప్రారంభిస్తారని తెలుస్తోంది. ఇలా వరుసగా ఎన్నికలు జరుగుతూ ఉన్నందున తనను పదవిలో కొనసాగించాలనే వాదనను కూడా ఎస్సీసీ ముందుకు తీసుకురానున్నారు. ఈ వాదనను కూడా వినిపించి కోర్టు నుంచి పదవీకాలం పొడిగింపు పొందాలని నిమ్మగడ్డ స్థిరంగా భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మార్చి 31 తర్వాత ఒక్కరోజు కూడా నిమ్మగడ్డ పదవిలో కొనసాగకుండా చేసేందుకు అన్ని ప్రయత్నాలు చేయనుందని సమాచారం. మొత్తం మీద ఎన్నికల నిర్వహణపైనే కాకుండా పదవీకాలంపై కూడా సర్కార్పై సమరం చేసేందుకు స్టేట్ ఎలక్షన్ కమిషనర్ రెడీ అవ్వడం ఆసక్తి రేపుతోంది.